అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామశ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థానంలో కేంద్ర పురావస్తు శాఖ నిర్వహించిన మరమ్మతుల పనులు పూర్తయ్యాయి. దీంతో ఆగస్టు 7వ తేదీ నుండి సర్వదర్శనానికి ఏర్పాట్లలో భాగంగా కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్, సునీత దంపతులు సంప్రోక్షణ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు సర్వదర్శనం కల్పించారు. అంటే సుమారు 3 నెలల 7 రోజుల తర్వాత ఈరోజు గుడి జరిగింది. అది సంతోషం. వాళ్ళు ఇచ్చిన లెటర్ ప్రకారం ఓన్లీ నీళ్ళతో మాత్రమే స్వామివారిని అభిషేకించడం చేయమని చెప్పి వాళ్ళు లెటర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మాణిక్య అమ్మగారి పూజలు యథావిధిగా జరుగుతాయి. ఏదైతే పైనుంచి వచ్చిందో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి లెటర్ రూపేణా మాకు పంపడం జరిగింది. ఇక్కడ నుంచి మార్నింగ్ దేవస్థానం తరఫున జరిగే అభిషేకం జరిగిన తర్వాత కేవలం నీళ్లతో మాత్రమే అభిషేకం చేయమని చెప్పారు కాబట్టి అలాగే కొనసాగుతుంది. మరి చాలా అదృష్టం, ఎన్నో జన్మల అదృష్టం మరి భావిస్తూ ఉన్నాను. ఈరోజు నా చేతుల మీదుగా ఈ పునఃప్రారంభం అవటం గుడి అదే అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. కాబట్టి భక్తులందరూ కూడా దయచేసి అర్థం చేసుకోగలరు.